దివ్యాంగులకు అన్ని శాఖలలో 4% రిజర్వేషన్ల అమలు 2016 చట్టం అమలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక రెండు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల యాక్ట్ 2016 అమలు చేయకపోవడం వల్ల చాలా నాలంటి దివ్యాంగులు ఎంతో నష్టపోయారు ఎందుకంటే ముఖ్యంగా 2016 యాక్ట్ అమలు చేస్తే మాకు రావాల్సిన పర్సంటేజ్ अमल के वस्तु रिजर्वे रास्टर पाइंट प्रकार पोस्ट रावला स्वयं उपाधि वाल एंतम दिव्यांग कुटल बागड़ता अलागे ऐक्ट वाल प्रभुत् रास्टर पाइंट सर अमल चेयर ले दीन वाल एंतम निरुद्योग दिव्यांग नार्मल अच्छे एदो एदो पन चेसको बतकता का दिव्यांग उपाधि लेकिन प्राइवेट संस्थल एटक अलागे उद्योग कलपन रायती कूड़ा ले ऐक्ट वाल ऐक्ट 2016 दिव्यांग ऐक्ट अमल तरह माला निरुद्योग उपाधि कल ऐक्ट अमल का वाल एंतम उन्नत चलो पीजी रेंडु पीजी मूडु पीजी पीहेडी चेसुकुन्नटुवंटि एंतमंदि दिव्यांगुलु उन्नारु राष्ट्रं मोत्तं अंदुवल्ल प्रभुत्वं तक्षणमे 2016 యాక్ట్ अमलु चेसि माकु उपाधि कल्पन चेसि शास्त्रानि प्रभुत्वानिकि कोरुकुंटुन्नानु ना पेरु करोति लक्ष्मी मादि विजयनगरं जिल्ला 2016 కేంద్ర ప్రభుత్వంలో అమల కేంద్ర ప్రభుత్వంలో 2016 హక్కుల చట్టం అయినా అమలైనప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు కాలేదు కావున మేము 11 రోజులు రిలే నిరాహార దీక్షలని చేశాం అయితే మా దివ్యాంగులకు ప్రత్యేక న్యాయస్థానాలు కావాలి ఎవరు కొట్టినా తిట్టినా సరే మాకు ఎటువంటి పోలీస్ స్టేషన్ ఎటువంటి విభాగం లేదు అలాగే కాదు చాలా మంది చదువుకున్నారు ఎంఏలు పిహెచ్డీలు చేస్తున్నారు చాలా మంది అలా వాళ్ళందరికీ ఉపాధి కల్పన కావాలని మీ 2016 యాక్ట్ ద్వారా తెలుసుకుంటున్నాం థాంక్యూ నా పేరు డాక్టర్ ఐ సురేంద్రనాథ్ ఫామ్ డి కంప్లీట్ చేశాను మన ఈ మధ్య మన ప్రధాని మోడీ గారు ఒకటి సంక్షేమం పెట్టారు మేడ్ ఇన్ ఇండియా అనే నినాదంతో చాలా మంది చదువుకున్న వాళ్ళకి చదువులేని వాళ్ళకి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వైకల్యం అనేది ఒక శరీరానికే కానీ మనసుకి తెలివితేటలకి కాదు వైకల్యం మేము అంటే ఏంటో మేము కూడా ప్రూవ్ చేయగలం పెన్షన్ తీసుకోవడమే కాదు మేము కూడా ఏదో ఒకటి తయారు చేసి అందరికీ అమ్మి మేము ఒక నలుగురికి ఉపాధి కల్పించేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాము మాకు ఈ దారణలో ప్రభుత్వం మాకు ఉపాధి కల్పన హెల్ప్ చేసిద్దని కోరుకుంటున్నా 2016 హక్కుల చట్టం ప్రకారంగా నా పేరు ఎన్ మోహన్ రావు నేను శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చాను అయితే గత నెల 26వ తేదీ నుండి ఈ నెల 6వ తేదీ వరకు మేము 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నాం దానికి ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదు అయితే స్పందన లేకపోవడం వల్ల చాలా మంది దివ్యాంగులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే అక్షరాస్యులు నిరక్షరాస్యులు తరైన జీవన ఉపాధి లేదు కరోనా సమయంలో ఎటువంటి ఆర్థిక సహాయాలు లేవు ప్రభుత్వం వచ్చి దాదాపుగా 1.5 ఏళ్ళు గడిచినప్పటికీ ఇటువంటి పథకాలు గాని స్కీములు గాని ప్రత్యేకంగా దివ్యాంగులకు ఏమీ లేవు అంతే కాకుండా వాళ్ళ జీవనోపాధికి గాని ప్రైవేట్ అవకాశాలు గాని ప్రభుత్వ అవకాశాలు గాని లేవు ప్రభుత్వం తక్షణమే 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని కేంద్రం అమలు చేసిన విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని అమలు చేసినట్లయితే ప్రతి దివ్యాంగ సోదరి సోదరులకి రుణాలు వారి వ్యాపార వ్యవహారాల కోసం వాణిజ్య వ్యవహారాల కోసం తప్పకుండా అవకాశం దొరుకుతుంది అయితే దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఒకవేళ ప్రభుత్వం దీన్ని ఎంత వెసులుబాటుగా చూసుకుంటే మేము మా ఉద్యమాన్ని అంత తీవ్రం చేస్తాము దయచేసి ప్రభుత్వం ముద్దు నిద్ర వదిలి దివ్యాంగులకు సరైన న్యాయం చేసేంతకు వరకు మా ఉద్యమ పోరాటాలు ఆపము ఇది మా హెచ్చరిక కాదు సార్ విన్నపం మా హక్కు మాకు ఇవ్వండి ప్లీజ్ ఇది నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి ఇదే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి మా దివ్యాంగుల హక్కుల చట్టాన్ని మాకు ఖచ్చితంగా అమలు చేయండి లేదంటే పరిస్థితులు తీవ్రతరం అవుతాయి నా పేరు నేదింటి గిరిధర్ మధ్య శ్రీకాకుళం జిల్లా నేను బ్లైండ్ అండి మన 2016 దివ్యాంగుల హక్కుల చట్టం అనేది అమలు చేయడం వలన దివ్యాంగులకు ఉచిత మందులు గాని ఉచిత సౌకర్యాలు గాని ఏమీ పంపిణీ అనేది చేయట్లేదు ఈ యాక్ట్ అనేది
అమలైతే మనకు ఉచిత సౌకర్యాలు అనేవి మనకు వర్తిస్తాయని ఈ 2016 యాక్ట్ వెంటనే అమలు చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రీరామ్మూర్తి, మాది విజయనగరం జిల్లా. దివ్యాంగులకు ఉన్నటువంటి సమస్యల్లో ముఖ్యంగా బ్యాక్లాగ్ సమస్య అనేది ఒకటిగా చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసినప్పటికీ ఆ యొక్క భర్తీ ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో కొనసాగటం లేదనే చెప్పవచ్చు. అయితే ఈ విధంగా పూర్తి స్థాయిలో కొనసాగకపోవడం వల్ల ఎంతోమంది ఉద్యోగాలను పొందలేక ఉపాధి కల్పన అనేది జరగడం లేదు. అయితే ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి వివిధ శాఖల్లోని ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసి దివ్యాంగులకు ఉద్యోగ కల్పన వారి యొక్క చదువుల ఆధారంగా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు పీతల కళ్యాణ్ అండి, మాది విజయనగరం జిల్లా. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మేము దివ్యాంగులందరం కలిసి రిలే నిరాహారత దీక్షలు చేసాం. 11 రోజులు, 11 రోజులకి గవర్నమెంట్ కనీసం 11 రోజుల వరకు ఏమి స్పందించలేదు. ఆఖరి రోజున వచ్చి 2 నెలల్లో మా 2016 హక్కుల చట్టాన్ని పాస్ చేస్తామని 2 నెలల్లో చేస్తామని చెప్పారు. కానీ ఇంతలో మాకేం జరుగుతుందంటే చదువుకున్న వాళ్ళందరూ జనరల్ వాళ్ళతో సమానంగా ఫీజులు కట్టుకుంటున్నాం. మా పేరెంట్స్ మమ్మల్ని చదివించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ కష్టపడి ఫీజులు కట్టుకున్నా సరే అక్కడ మాకు ఎగ్జామ్ హాల్లో సరైన వసతులు లేవు. మాలాంటి దివ్యాంగులు 2-3 ఫ్లోర్లు ఎక్కాలంటే అది సాధ్యం కాని పని. లిఫ్ట్లు లేవు, ర్యాంపులు లేవు, వీల్ చైర్స్ ప్రొవైడ్ చేయట్లేదు. ఏది ప్రొవైడ్ చేయకుండా మేము ఎలా ఎగ్జామ్స్ రాస్తాము? జనరల్ వాళ్ళతో సమానంగా ఫీజులు కూడా కట్టించుకున్నారు, ఫీజుల్లో కూడా మాకు రాయితీ ఇవ్వటం లేదు ఈ గవర్నమెంట్. 2016 హక్కుల చట్టం వస్తే మాకు చాలా బెనిఫిట్స్ జరుగుతాయి, అది గవర్నమెంట్ ద్వారా జరగాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు దల్లి అచ్యుతరావు, మా శ్రీకాకుళం జిల్లా. నేను డబ్ల్యూఎంఏ బీఈడి చేశాను. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ప్రజెంట్ చదువుతున్నాను. పెళ్ళనే నిబంధన పెట్టి దివ్యాంగులకి ఇల్లు ఇవ్వడం లేదు ప్రభుత్వం. దీనివల్ల ప్రతి దివ్యాంగుడు నష్టపోతున్నాడు. పెళ్ళి అవ్వాలంటే ముందులో ఉద్యోగం ఉండాలి కదా, ఉద్యోగం లేకపోవడం వలన పెళ్ళి జరగడం లేదు. అందువల్ల 2016 దివ్యాంగుల హక్కుల చట్టం అమలు చేస్తే ప్రతి దివ్యాంగుడికి ఉపాధి దొరుకుద్ది, దానివల్ల వాళ్ళు ఉన్న స్థాయిలో చేరుతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో ర్యాంపులు లేవు, వాళ్ళు దివ్యాంగ సోదరులు నడలేకపోతున్న వలన వాళ్ళు పైకి వెళ్ళలేరు వీల్ చైర్ల మీద ఉన్న వాళ్ళకి. అందుకే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ర్యాంపులు నిర్వహించాలని కోరుకుంటున్నాను. అలాగే మొన్న సచివాలయం ఉద్యోగుల్లో రోస్టర్ పాయింట్ అమలు చేయలేదు. 3% మాకు రిజర్వేషన్ ఉంది. 2016 దివ్యాంగుల చట్టం అమలు చేస్తే 5% రిజర్వేషన్ వస్తుంది. దానివల్ల ఇంకా ఉద్యోగాల అవకాశాలు పెరుగుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయకపోవడం వలన ప్రతి దివ్యాంగుడు నష్టపోతున్నాడు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తక్షణమే 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాను. మొన్నే 11 రోజులు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయడం కోసం. అయినా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తే ప్రతి దివ్యాంగుడు కుటుంబం ఉన్న స్థాయిలో చేరుతుందని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. 11 డేస్ అయిన రిలే హంగర్ స్ట్రైక్ దివ్యాంగులు ఏం చేశారు, ఆ 11 డేస్ కూడా నేను వాళ్ళతోనే ఉన్నాను. వాళ్ళ కష్టాలు నేను చూశాను. అక్కడ ఆ గ్రౌండ్స్కి రావాలి అంటే, ఆ గాంధీ స్టాచ్యూ దగ్గర రావాలి అంటే ఒక ర్యాంప్ కూడా లేదు. సో వీల్ చైర్ రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ఎంత పాక్కుంటూ వచ్చి అక్కడ కూర్చుని అన్ని రోజులు వాళ్ళు కూర్చున్న స్పందన లేదు గవర్నమెంట్ తరఫు నుంచి. ఇది మరీ ఘోరం అనేది నేను చెప్పదలుచుకుంటున్నాను. వాళ్ళ డిమాండ్ ఏముందో అది చాలా రైట్ఫుల్ డిమాండు. వాళ్ళు ఏమి కొత్తది ఏమి కోరట్లేదు. ఏది ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. అది ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతో టైం పట్టదు. సో ఇది వెంటనే గవర్నమెంట్ ఈ 2016 యాక్ట్ని, డిసెబిలిటీ యాక్ట్ని వెంటనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అనేది నా తరఫున నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎంతవరకు అనేది వాళ్ళు పోరాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మీరు దీక్షలు కూర్చోపెట్టడం, రిలే హంగర్ స్ట్రైక్ చేయించడం
మళ్ళీ వాళ్ళు ఇది అవ్వకపోతే మీరు చేయకపోతే ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళు ఆమరణ నిరాహార దీక్షకు కూడా రెడీగా ఉన్నారు. సో ఇలాంటిదన్నీ అంతవరకు వెళ్లకుండా చూసుకోవాలి అనేది నా కోరిక. థ్యాంక్ యూ. నా పేరు గోగులమండ మోహన్ రావు. ఈరోజు మీ ముందుకి ఒక సమస్యతో వచ్చాను. సమస్య లేని వారు ఎవరుంటారు? లేదు లేదు, అందరికీ సమస్యలు ఉంటాయి. అందులో దివ్యాంగులుగా మా అందరి జీవితాల్లో తీరనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అందులో ఒక సమస్య మీ ముందుంచుతున్నాను. ఈరోజు మన కేంద్ర మన ప్రధాని గారు ఒకే నేషన్ ఒకే రేషన్ కార్డు అన్నట్టుగా ఈరోజు మా అందరి జీవితాల్లో రేషన్ కార్డులు ఉన్నాయి. చాలా మంచిదండి. రేషన్ కార్డులు అందరికీ ఉంటాయి, మాకు కూడా ఉన్నాయి. మరి మా దివ్యాంగులు కొంతమంది వివాహం కాకపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈరోజు ఈ దివ్యాంగులు ఒకే రేషన్ కార్డులో ఉన్నటువంటి వారికి ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి మల్టీ డిజేబుల్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రభుత్వ వర్తింపు రాయితీలు రావట్లేదు. కావున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక రేషన్ కార్డు ఉన్నటువంటి వారితో పాటు ఆ రేషన్ కార్డులో ఉన్న మా దివ్యాంగులకందరికీ న్యాయబద్ధమైన పెన్షన్ ఇప్పించాలని కోరుతున్నాను. అంతేకాదండి, మేము ధైర్యంగా చెప్తున్నాం, పెన్షన్తో ఎవరిని ఉద్ధరించలేము. ఇంకా ఎంత కావాలి పెన్షన్ అంటే ఇంకెంతైనా తీసుకుంటారు. పెన్షన్ వద్దండి. చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వారికి ఒక మంచి ఉద్యోగం ఇప్పించండి. వారు చదువుకున్న ఆ చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పిస్తే దివ్యాంగుల బ్రతుకులలో వెలుగులు నింపుని వారు అవుతారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎవరూ వారిని గుర్తించలేదు. చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలు చట్టాలుగానే ఎక్కడో చీకట్లో ఉండిపోతున్నాయి. కానీ వారందరికీ ఈ ఏదైతే 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ఉందో ఆ హక్కుల చట్టాన్ని అమల్లోకి తెండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అమలు చేసింది, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయి? కొన్ని కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఈ హక్కుల చట్టం వినియోగం ఏర్పడింది. వారందరూ బాగున్నారు, మరి మన ఆంధ్ర రాష్ట్రాలకు వస్తే ఎక్కడా అమల్లోకి రావట్లేదు. కాబట్టి ఈ హక్కుల చట్టాన్ని మీరు దయచేసి, మీరు మంచివారు, ఎన్నో పథకాలు అమలు చేస్తారు, చాలా మంచిది, మా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తున్నాను. ఈ సమస్యను పరిష్కరిస్తున్నానని కోరుతున్నాను. థ్యాంక్ యూ. దివ్యాంగులకు అన్ని శాఖలలో 4% రిజర్వేషన్ల అమలు, 2016 చట్టం అమలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు వై శ్రీనివాస్ గౌడ్ అండి, నేను పిహెచ్డి చేస్తూ ఉన్నాను. నాలాంటి సోదరులు మిత్రులు అలాగే అక్క చెల్లెలు చాలామంది కూడా పెద్ద పెద్ద చదువులు చదువులు కూడా ఉద్యోగ అవకాశాలు లేక రోడ్డును పడి వాళ్ళ కుటుంబాలు కూడా మా కుటుంబాలు రోడ్డును పడేటువంటి దీన అవస్థలో మేము ఉన్నామంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామనేది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి నాలాంటి చదువుకున్నటువంటి ఉన్నత చదువులు చదవడం అంటే ఎంత కష్టం మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మామూలుగా నార్మల్ పీపుల్ అనేక మంది వచ్చి అనేక కోర్సెస్ చేస్తూ ఉంటారు, కానీ మాలాంటి వాళ్ళు కొన్ని తరగతులు అంటే ఉన్నత చదువులకు కూడా వెళ్తున్నారంటే దానికి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను, అట్ ద సేమ్ టైం బాధపడుతున్నాను. సంతోషం దేనికంటే ఉన్నత చదువులు చదవటానికి మక్కువ ఆత్మస్థైర్యంతో సెల్ఫ్ మరి రెస్పెక్ట్తో ముందుకొచ్చి మేము కూడా సొసైటీలో భాగస్థులమే, మనుషులమే, మేము కూడా మాకు కూడా అవకాశాలు కావాలని చెప్పి పెద్ద పెద్ద చదువులు చదివి తల్లిదండ్రులు ఎంతగానో సహకారంతో ముందుకు రావడం జరిగింది.
సాధారణ పీపుల్ ఉన్నత చదువులు చదవడం గొప్ప కాదండి. దివ్యాంగులమైనటువంటి మేము అనేక కోర్సెస్ కంప్లీట్ చేస్తూ ఉన్నత చదువులకి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ముందుకొచ్చాం. కాబట్టి అలా వచ్చినప్పుడు ఏంటంటే సంతోషమే, కానీ బాధను కలిగించేటువంటి విషయం ఏంటంటే ఇంత పెద్ద చదువులు చదువుకున్నా కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మాకు వివక్షత అనేది జరుగుతూ ఉంది. 3% మొన్న ఇచ్చారు, 3% ఇవ్వడం ఇంప్లిమెంట్ చేయట్లేదు. ప్రతి డిపార్ట్మెంట్ ఒక రిజర్వేషన్ ఆన్ బేసిస్ ఆన్ రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ ప్రాబ్లం అనేది ప్రతి దాంట్లో మాకు ప్రాబ్లం అవుతూనే ఉంది. ఏదో జనరల్ పీపుల్తో పోటీ పడి మెరిట్ సాధించి అనేక డిపార్ట్మెంట్లో చదువుకునేటువంటి సీట్స్ సంపాదించడం కానీ చేస్తూ ఉన్నాం. అలాగే ఉద్యోగ అవకాశాలు అనేవి ఏమాత్రం కూడా లేవు. దయచేసి ఇదంతా కూడా మేము పరిగణలోకి తీసుకుని ఈ 2016 దివ్యాంగుల చట్టం అనేది అమలు చేయడం పోవడం చేత, ఈ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయకపోవడం చేత, మన జరిగినటువంటి సచివాలయం ఉద్యోగాల్లో కూడా మా రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. 1% యాజ్ పర్ ది 2016 యాక్ట్ ప్రకారం 4% రిజర్వేషన్ బేస్ ఆన్ బేసిస్ ఆఫ్ 4% ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి అందులో ఉంది. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా మరి పరిశీలించి పెద్దలు మేధావులు బాగా తెలివైన ప్రతిభావంతులు జ్ఞానులు మరి ఆ యాక్ట్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి అటువంటి 1% ఇవ్వకపోవడం చేత మరి దగ్గర దగ్గరగా 1600 ఉద్యోగాలు మా దివ్యాంగ మిత్రులు కోల్పోయారు. ఆ 1600 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉద్యోగ అవకాశాలు లేక మరి ఏమి చేయాలో భవిష్యత్ అనేది అంధకారంగా ఉంది, అగమ్య గోచరంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా దృక్పథాన్ని మానుకొని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ పందాన్ని మానుకొని 2016 యాక్ట్ని ఖచ్చితంగా అమలు చేయాలి. మేము ఇంతకు ముందే దగ్గర దగ్గరగా 11 రోజులుగా మరి దీక్ష చేసాం, రిలే నిరాహార దీక్ష చేశాం. మాకు ఎటువంటి మరి అవకాశాలు అనేవి రాలేదు. ఎవరు కూడా ఏ అధికారి కూడా వచ్చి మమ్మల్ని పలకరించలేదు, ఏ నాయకుడు వచ్చి మాకు సపోర్ట్ చేయలేదు. మేము ప్రభుత్వాల గురించి మేము విమర్శించలేదు. ఏ గవర్నమెంట్ అయినా ఒకటేనండి, మా బాధను అర్థం చేసుకోవట్లేదు. ఎవరు కూడా అహోరాత్రి శ్రమించి మరి ముందుకొచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల సంఘ దివ్యాంగ సంఘ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేక మంది ఫ్రెండ్స్ మిత్రులు అందరూ కూడా ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేశారు, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి జేసీ గారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం కొంతమంది వచ్చి ముందుకొచ్చి మీ సమస్యను తప్పనిసరిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వాగ్దానం చేయడంతో వారి యొక్క వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మేము ఆ రిలే నిరాహార దీక్షను ముగించడం జరిగింది. కాబట్టి అసెంబ్లీలో కూడా దీని మీద ప్రస్తావన లేదంటే అసలు మేము ఉన్నామా ఈ రాష్ట్రంలో అని చెప్పి మాకు భ్రమంత అనేది కలుగుతుంది. ఎందుకంటే మాకు అవకాశాలు ఇవ్వండి, మా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయండి, దేంట్లో కూడా వివక్షత. మీరు 2016 దివ్యాంగుల చట్టం పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా కానీ 2016 డిసెంబర్లో మరి ఇంతవరకు 4 సంవత్సరాలు గడిచిపోయి 5వ సంవత్సరం వస్తుంది. ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంప్లిమెంట్ చేయలేదంటే ఎంత దౌర్భాగ్య స్థితి అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి మా బాధల్ని సమస్యల్ని అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలో కనీసం దీని గురించి డిస్కషన్ కూడా చర్చ కూడా జరగలేదంటే మరి మేము ఏమనుకోవాలి, మాకే అర్థం కావట్లేదు, మా జీవితాలు ఏమైపోతాయి అనేది మాకే అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఇకనైనా ఈ ముద్దు నిద్ర ఏదైతే ఉందో అది వదిలేసి మరి ముందుకొచ్చి ఇకనైనా సరే మీ బాధ్యతను తెలుసుకొని యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సనాలిటీస్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, కాబట్టి మీరు అది గ్రహించి మా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి మేము కూడా ఈ సొసైటీలో ఒక భాగస్థులం అని చెప్పి నమ్మకాన్ని మాలు కలిగించాలి, మా జీవితాలను బాగుపరచాలి. తప్పనిసరిగా ఐ డిమాండ్ కంపల్సరిగా 2016 ఏదైతే ఉందో 2016 దివ్యాంగుల చట్టాన్ని ఖచ్చితంగా మీరు అమలు చేయాలి. అమలు చేయని పక్షంలో ఉద్యమం అనేది ఇంకా తీవ్రతరం అవుతుంది. అనేక విషయాల మీద మేము చర్చిస్తాము, ఇంకా ముందుకెళ్తాం.
ఇక్కడ ఇదే చివరి అవకాశాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వానికి ఖచ్చితంగా ముందుకొచ్చి 2016 దివ్యాంగ చట్టాన్ని అమలు చేస్తారని ప్రతి దివ్యాంగ మిత్రునికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అన్ని కూడా సకల సదుపాయాలు కల్పిస్తారని నమ్మకంతో నేను ముగిస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు శ్రవంతి నేను ఇప్పుడు దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్నాము ఇప్పుడు 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు అనేవి చేపట్టాము ఎందుకంటే కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ప్రభుత్వం సహాయపడింది కానీ దివ్యాంగులకు మాత్రం ఎటువంటి సహాయం అందించలేదు ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగేటప్పుడు ప్రభుత్వమే దివ్యాంగులకు స్పెషల్గా ట్రీట్ చేయాలి కానీ ఆ దివ్యాంగులకు ఈ కరోనా సమయంలో ఎటువంటి సహకారం కూడా ప్రభుత్వం అందించలేదు పవన తక్షణమే ప్రభుత్వం ఆ దివ్యాంగులకు సహాయపడాలని కోరుకుంటున్నాను ఈ విధంగా ఈ టైంలో చూసుకుంటే పార్లమెంట్లో రాష్ట్ర ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా గుర్తించట్లేదు సో ఏ విధంగా అంటే ఈ సమయం అసెంబ్లీలో మా గురించి ఎటువంటి ప్రస్తావన అనేది తీసుకురావట్లేదు కావున కనీసం ఇప్పుడైనా సరే మా గురించి ప్రస్తావన తీసుకొచ్చి మా కోసం ఆలోచించాలని మా హక్కుల గురించి ఆలోచించాలని ఈ 2016 హక్కుల చట్టాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేసి మా కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన దివ్యాంగుల హక్కుల చట్టం అమలు ఎందుకు జరగటం లేదనేది ప్రజలంతా చర్చించుకుంటున్నారు ప్రజల్లోకి లోతుగా వెళ్ళింది దివ్యాంగులు అనే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉన్నాయా లేవా అనే దాని మీదే ప్రజలంతా చర్చించుకుంటున్నారు ఎందుకంటే ప్రతి 50 ఏళ్ళకి ఒక దివ్యాంగుడు ఉంటాడు వాడి అవసరాలకు తగ్గట్టుగా సమాజాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందా లేదని చూస్తున్నారు ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కానీ ప్రతి విషయంలో సమాజంలో దివ్యాంగులు అనేవాడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు ప్రతి కదలిక మీదే వాడికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సమాజం దివ్యాంగులకి ఏంటి ఇప్పుడు ఇంతకాలం వీళ్ళు ఏ విధమైన సౌకర్యాలు అనుభవించారు ఇంకా ఫ్యూచర్లో ఏ విధంగా అనుభవించాలనే దాని మీద చర్చ జరుగుతుంది కానీ ఇటీవల జరిగిన కరోనా సమయంలో దివ్యాంగుల్ని ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు అదే కాకుండా మన జరిగిన అసెంబ్లీ కానీ పార్లమెంటు సెషన్లో కానీ దివ్యాంగులకు ప్రత్యేకంగా దేని మీద కూడా అవగాహన కార్యక్రమాలు కానీ కల్పించాలనే కానీ వాటి గురించి కానీ ఏమీ చర్చ జరగలేదు కానీ దివ్యాంగులకి ఓటు హక్కు అనేది ఉంది అనేది మాత్రం ప్రభుత్వం మర్చిపోకూడదు ఎందుకంటే సమాజంలో వాళ్ళు 10% ఉన్నారు ఇప్పటికే 40 లక్షల మంది దివ్యాంగులు ఓటు హక్కు కలిగి ఉన్నారు వాళ్ళ కుటుంబాలతో కలిపి కోటిన్నర వరకు ఓటు హక్కు ఉంటుంది దాన్ని మీరు విస్మరిస్తే 2024 ఎలక్షన్లో తగిన బుద్ధి చెబుతారని దివ్యాంగుల మహాసేన తరపు నుంచి హెచ్చరిస్తున్నాము చిన్న ఎగ్జాంపుల్ 2016 హక్కుల చట్టం అమలు జరిగితే దివ్యాంగులకి ఎంత లాభం జరుగుతుందో చెప్తాను చూడండి పాత 1995 డిజేబుల్ యాక్ట్ ప్రకారం 3% ఉన్న రిజర్వేషన్లో ఈ యాక్టు 2016 డిజేబుల్ యాక్ట్ ప్రకారం ఆర్పిడి యాక్ట్ ప్రకారం 4% ఉద్యోగాలు కల్పించారు మన గ్రామ సచివాలయంలో వదిలిన 160,000 పోస్టుల్లో 3% తీశారని గోపాల్ చెప్పుకుంటున్నారు కానీ ప్రతి డిపార్ట్మెంట్లో 3% తీయలేదు ఆ 160,000 పోస్టుల్లో 1% అంటే 1600 పోస్టులు వస్తాయి అవి 4%తోనే సాధ్యం అవుతాయి ఒకవేళ ఆ డిజేబుల్ 2016 డిజేబుల్ యాక్ట్ కానీ ఇంప్లిమెంటేషన్ అయి ఉంటే ఆ 1600 పోస్టులు దివ్యాంగులకు వచ్చేవి చదువుకున్న నిరుద్యోగులు తప్పకుండా అవి పొందేవాళ్ళు అవి పొంది ఉంటే 1600 కుటుంబాలు ఆనందంగా ఉండేవి ఇలాంటివే చాలా ఉన్నాయి ప్రైవేట్ రిజర్వేషన్లు కానీ ఆత్మగౌరవంతో కూడిన ఉపాధి కల్పనలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది ఎందుకంటే అందరికీ ఆటో వాళ్ళకి కానీ మహిళలకు కానీ ఇంకా బీసీ సోదరులకు కానీ అందరికీ అన్ని విధాలకు సాయం అందిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్పదలుచుకున్నా దివ్యాంగుల మహాసేన తరపు నుంచి దివ్యాంగుల్ని కనీస మనుషులుగా చూడండి వారికి సరైన అవకాశాలు అని అందిపుచ్చడానికి ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో చూడండి ఒకవేళ జరగని పక్షంలో మేము ఈ మధ్య జరిగిన 11 రోజుల శాంతియుత నిరాహార దీక్షని ఆమర నిరాహార దీక్షగా మార్చడానికి ఎంతో సమయం పట్టద్దు కాబట్టి ఇది మేము చేసే ప్రతి ఒక్క చర్య మాకు మేముగా శిక్ష వేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పడకుండా చేస్తున్నాము ఆ శిక్ష ఎంత దారుణంగా ఉంటుందంటే మమ్మల్ని మేము అర్పించుకునే విధంగా ఉంటుంది కాబట్టి అది గమనించి
మేము ఏదైతే కోరుతున్నామో పార్లమెంట్లో ఆమోదింపు చేశారు. రేపు డిసెంబర్ 27వ తేదీకి పార్లమెంట్లో గవర్నర్ రాష్ట్రపతి గారు దీన్ని ఆమోదం చేసి 4 సంవత్సరాలు అవుతుంది. డిసెంబర్ 2016 27 నాడున రాష్ట్రపతి చేత ఆమోదం పొందింది. ఈ డిసెంబర్తో 4 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి దయచేసి డిజేబుల్ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసి మా దివ్యాంగుల్లో వెలుగు నింపుతారని కోరడమండి. థ్యాంక్ యూ. దివ్యాంగులకు అన్ని శాఖలలో 4% రిజర్వేషన్ల అమలు, 2016 చట్టం అమలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.